రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా డెమోక్రసీని వెక్కరిస్తా ఉంది అన్న అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం ఎలక్టోరల్ ప్రాసెస్ను ఏ రకంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ మిషనరీని ఎంత దారుణంగా ఉపయోగిస్తూ ఉన్నారు అన్న విషయాల మీద ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్గా దృష్టికి తీసుకొచ్చాం. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే మానిపులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్. దాదాపుగా 52.67 లక్షల ఓట్లు, డిఫెక్టివ్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అని సెప్టెంబర్ 2018న ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆ సంఖ్య 59,18,000 ఓట్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల ప్రక్రియ ఇవాళ నమోదయ్యింది. అంటే రాష్ట్రంలో 3,69,00,000 ఓట్లుంటే ఇందులో 59.18 లక్షలు, అంటే దాదాపుగా 3,69,00,000లలో 60 లక్షల ఓట్లు ఈరోజు డిఫెక్టివ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెటకారం చేస్తూ ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఈ 60 లక్షల ఓట్లలో దాదాపుగా 20 లక్షల ఓట్లు హైదరాబాద్లోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న డబుల్ ఓటర్స్, మిగిలిన 40 లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఓట్లగా నమోదై ఉన్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ డబుల్ ఓట్స్గా నమోదై ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవ్వడం జరిగింది. ఒకవైపున ఓట్లను డబుల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉంటే, రెండో వైపున వీళ్ళు చేస్తూ ఉన్నది ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఎవరైనా చెబితే ఆ సానుభూతి పరుల ఓట్లను వీళ్ళు రకరకాల సర్వేల రూపకంలో వీళ్ళు కనుక్కొని ఆ ఓట్లను తీయించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ మాదిరిగా తీయించే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఓట్లు చూస్తే దాదాపుగా 4 లక్షల పైచిలుకు ఓట్లు ఇప్పటికే తీయించిన పరిస్థితిలో జరిగాయి. వీళ్ళు ఏ రకంగా చేస్తూ ఉన్నారు అంటే ప్రజా సాధికార సర్వే అంటూ, రియల్ టైం గవర్నెన్స్ అంటూ సర్వేను, పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్ సర్వేస్ రూపకంలో వీళ్ళు డేటాను కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఓటర్లను లిస్టులో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరంగా ఉన్న ఓట్లను తీసేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికోసం ఏ రకంగా వాళ్ళు ఒక యాప్ పెట్టుకొని, ఏ రకంగా వాళ్ళు ఐప్యాడ్స్లో వాళ్ళు తీసుకొని ఆ యాప్ లోడ్ చేసుకొని, ఏ రకంగా వీళ్ళు పోయి డేటాను కలెక్ట్ చేసుకొని దానికి వెంటనే వాళ్ళ ఆధార్ కార్డుకు, ఐడి కార్డులకు, ఓటర్ కార్డులకు లింక్ చేస్తూ ఏ రకంగా తీస్తున్నారు ఓటర్లను కూడా తెలియజేయడం జరిగింది. ఇది కాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం పోలీస్ అధికారులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారనడానికి నిదర్శనం. ఇవాళ రాష్ట్రంలో ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంది అని అంటే, రాజాజీ డిఎస్పీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం, ఒకే ఒక సామాజిక వర్గంలో ఇది లిస్ట్ ఆఫ్ సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసిన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమోషన్స్ లిస్టు. ఈ లిస్టు చూస్తే
ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన సిఐలను డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ చేసిన లిస్ట్ ఇది. దాదాపుగా 37 మంది ఉంటే ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రమోషన్స్, సిఐలను అవుట్ ఆఫ్ టర్న్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ అంతా ఒకే సామాజిక వర్గం. 37 మందిలో 35 మంది, అందులో మిగిలిన ఇద్దరిలో కూడా ఒకరు అదే సామాజిక వర్గంకు సంబంధించిన వాళ్ళను పెళ్లి చేసుకున్న పరిస్థితి. అంతటి దారుణంగా డిఎస్పీలను కూడా చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకుని పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితులు. ఈ లిస్టు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, వాళ్ళకి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించి డిఐజీ పోస్టింగ్ ఇస్తూ డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేసి, కోఆర్డినేషన్ అనే పోస్ట్ లేదు గతంలో, లా అండ్ ఆర్డర్లో కూడా కోఆర్డినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ క్రియేట్ చేస్తూ ఆ పోస్టుకు సంబంధించి తన సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని డిఐజీగా ఘట్టమనేని శ్రీనివాస్ అనే అధికారిని కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్రూట్ చేస్తూ పోస్టింగ్ ఇచ్చిన పేపర్. ఈ పోస్టింగ్ ఇచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కీలక ప్లేసులలో ఎలక్షన్ నడిపేదానికోసం అని చెప్పి తాను పెడతా ఉన్న ప్లేసు, ఇవన్నీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి ఏ రకంగా డీజీపీ ఠాకూర్ గారు పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆధారాలతో సహా ఇచ్చినాం. డీజీపీ ఠాకూర్ గారిని కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా పోస్టింగ్లో పెట్టుకున్నాడు, తనకన్నా సీనియర్లను ఏ రకంగా ఉన్నా కూడా పక్కన పెట్టాడు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గతంలో ఏ రకంగా డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాశారు, నా మీద హత్యాయత్నం జరిగితే ఏ రకంగా గంటలోపే చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ఇదే డీజీపీ ఏ ఎంక్వైరీ జరగకుండానే ఇన్సిడెంట్ జరిగిన ఒక గంటకే చంద్రబాబు నాయుడు గారి తరఫున వకాలు తప్పించుకుని హత్యాయత్నం నా మీద జరిగితే ఏ రకంగా దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేశాడో కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం. పోతూ ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలంటే డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని, అదే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే తాను కూడా, డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ ఘట్టమనేని శ్రీనివాస్ గారిని, వీళ్ళ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పిస్తే తప్పనిచ్చి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగవు అని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఈ అన్ని విషయాలను చెబుతూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ ఎలక్షన్లను భ్రష్టు పట్టించే పరిస్థితిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, వీళ్ళు చేయబోయే పనులు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో సంపాదించిన సొమ్మంతా కూడా ఈ పుస్తకం కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సర కాలంలో ఎంతెంత అవినీతి చేశాడు అనేది కూడా చెప్పాం. ఈ అవినీతి చేసిన సొమ్ములో నుంచి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నియోజకవర్గాలకు చేర్చడం, ఆ నియోజకవర్గాలలో నుంచి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పోలీసులనే వాడబోతూ ఉన్నారు అన్న విషయాలను కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్టోరల్ రోల్స్లో జరుగుతూ ఉన్న అవకతవకలను పరిగణనలోకి తీసుకోమని చెప్పాం. ఈ బాధ్యత గల స్థానాల్లో పోలీసులను కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టండి,
కానీ వీళ్ళకు మాత్రం బాధ్యతల నుంచి తప్పించండి, అప్పుడే ఎన్నికలు ఫ్రీగా ఫేర్గా జరుగుతాయని కూడా వాళ్ళు దృష్టికి తీసుకొని పోయారు. ఎలక్షన్ కమిషనర్ గారు మేము చెప్పేటండి బాగా విన్నారు, విత్ ఆధారాలతో సహా ఇచ్చాము, మంచి జరుగుతుంది అని అడుగుతా ఉన్నాం. మేమేమి మేము అడిగేదల్లా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలి అని అంటే ఈ ముగ్గురు అధికారులను తప్పించండి, మీ ఇష్టం వచ్చిన పెట్టండి, అక్కడ మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ముగ్గురు అధికారులు మాత్రం పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా కొమ్ము కాసినట్టే అవుతుంది అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫేర్స్కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము, ఖచ్చితంగా ఈ ఏ రకంగా అవకతవకలు జరిగాయి, పోలీసులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అవుట్ ఆఫ్ టర్న్ పోస్టింగ్స్ ప్రమోషన్స్ ఏ రకంగా ఇచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫేర్స్కు గవర్నర్ గారికి ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా మేము చేయాల్సిన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏమేం చేయాలో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఈవీఎంస్ వల్ల చాలా వరకు మానిపులేషన్ జరిగే అవకాశం ఉంది, హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి బ్యాలెట్ పేపర్ కావాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా డిమాండ్ చేస్తారా బ్యాలెట్ పేపర్ కావాలి? రామకృష్ణ గారు ఒకటే ఒకటి నేను అడుగుతున్నాము, ఈవీఎంలో ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఒకటి నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు కేవలం 5 లక్షల ఓట్లతో తేడాతో, 1% తేడాతో గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా, మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవన్నా, మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా. రెండోది నేను రెండోది చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నా, మొన్న ఎన్నికలు జరిగాయి, 4 రాష్ట్రాల ఎన్నికలు చూసాం, 4 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే పరిస్థితి అవకాశమే ఉండింటే ఆ 3 రాష్ట్రాల 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కూడా ఆ 3 రాష్ట్రాలు ఓడిపోయి 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్కి పోవాలని ఎవరు అనుకోరు. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే అవకాశము పరిస్థితులు ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగి ఉండేది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు, బీజేపీ ప్రభుత్వమే గెలిచి ఉండేది. కాబట్టి ఏదైనా అడిగేసరికి, ఏదైనా మాట్లాడేసరికి ఏదైనా లాజిక్ ఉండాలి. లాజిక్ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతూ ఉన్నాం కాబట్టి ఆ ఓడిపోయే నెపాన్ని ప్రతిపక్షాల మీద, లేకపోతే అపోజిషన్ పార్టీస్ మీద, లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేయాలి అని అనుకుంటే ఆ బుద్ధి అనేది ఈ మనిషికి లేదు అన్న సంగతి ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.